ఇవాల మోడీ గారు ఈ దేశంలోకి అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అయితే ఈ 8 ఏళ్లలో 9 రాష్ట్రాలలో ప్రజాస్వామ్య యుతంగా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలను పడగొట్టి భారతీయ జనతా పార్టీ అడ్డదారిలో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితిని మనం గమనిస్తా ఉన్నాం అదే విధంగా ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నిక జరిగినా కూడా ఒక సంవత్సరం ముందు మోడీ వచ్చేకన్నా ముందు ఆ రాష్ట్రానికి ఈడి పోవడం కూడా మనం గమనిస్తున్నాం కొత్త విషయం కాదు ఈ దేశంలో ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా ఇది గుర్తిస్తూనే ఉన్నారు కాబట్టి ఇవాల తెలంగాణ రాష్ట్రంలో వచ్చే డిసెంబర్ లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇవాల మోడీ కన్నా ముందు ఈడి వచ్చింది తెలంగాణకు అది నార్మల్ తెలంగాణ ప్రజలందరికీ ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే నా మీద కావచ్చు మన మంత్రుల మీద కావచ్చు మన ఎమ్మెల్యేల మీద కావచ్చు ఈ ఈడి కేసులు సిబిఐ కేసులు పెట్టడం అన్నది భారతీయ జనతా పార్టీ యొక్క హీనమైన నీచమైన ఒక రాజకీయపు ఎత్తుగడ తప్పితే ఇందులో ఏం లేదు దాన్ని మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు ఎటువంటి విచారణైనా ఎదుర్కొంటామని మేమందరం కూడా చెప్పడం జరిగింది ఏజెన్సీలు వచ్చి ప్రశ్నలు అడిగితే తప్పకుండా జవాబు చెప్తాం కానీ మీడియాలో లీకులు ఇచ్చి ఏదో నాయకుల యొక్క మంచి పేరును చెడగొట్టాలనే ప్రయత్నం చేస్తే అది ప్రజలు తిప్పికొడతారని ఈ సందర్భంగా గౌరవనీయులు పెద్దలు భారతదేశ ప్రధానమంత్రి మోదీ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఈ పందాన్ని మార్చుకోవాలి ప్రజాస్వామ్య యుతంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ప్రజలకు ఏం చేస్తాం అని చెప్పుకొని గెలవాలి కానీ ఈడీలను సిబిఐలను ప్రయోగించి గెలవాలనుకుంటే అది మరీ ముఖ్యంగా అత్యంత చైతన్యవంతమైన ప్రజానీకం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మీకు సాధ్యపడదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక అట్లా కాదు కూడదు ఇచ్చేస్తాం అచ్చేస్తాం జైల్లో పెడతాం అంటే పెట్టుకో ఏమవుతుంది కొద్ది భయపడేది ఏముంది ఏం చేస్తారు ఎక్కువ లెక్క ఏం చేస్తారు ఊరేక్కిస్తారా ఎక్కువ లెక్క అంటే జైల్లో పెడతారు అంతే కదా పెట్టుకొని రాదు ఏమవుతుంది దాంతో ప్రజలు మనం వెంట ఉన్నంత కాలం ప్రజల కోసం చిత్తశుద్ధితో టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్నంత కాలం ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది రాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆజ్ దేశ్ కి జనతా సే మే ఏక్ వినతి కర్నా చాతీ హూ ఇస్ దేశ్ మే మోదీ జీ కా సర్కార్ 8 సాల్ పహలే ఆయా హై ఔర్ ఇన్ 8 సాలో మే తక్రీబన్ 9 ప్రదేశో మే జో డెమోక్రటికలీ ఎలెక్టెడ్ గవర్నమెంట్స్ హై ఉన్కో గిరా కే ఏక్ అసహజ తరీకే సే వహా ఉన్హోనే భాజపా కా సర్కార్ బనాయా హై ये हम देख रहे हैं इस देश में क्या हो रहा है और ये आज देश में बच्चा बच्चा जानता है कि किसी भी प्रदेश में इलेक्शन होने वाला होता है वहाँ मोदी से पहले ईडी पहुँच जाता है तो आज तेलंगाना में भी यही हुआ है कुछ नया नहीं है अगले साल हमारे यहाँ हमारे प्रदेश में इलेक्शन है तो मोदी जी के आने से पहले ईडी वाले आ गए हमने उनका स्वागत किया हमने कहा हर तरीके से आपको कोऑपरेट करेंगे फिर भी ये जो चीप ट्रिक्स भारतीय जनता पार्टी प्ले करती है मीडिया में लीक दे दो नेता के रेपुटेशन खराब कर दो मैं बोलना चाहती हूँ मोदी जी से विनम्रता से मोदी जी अगर आपको जेल में डालना है तो डाल लो कोई टेंशन नहीं है चले जाएंगे लेकिन लोगों के लिए काम करना नहीं छोड़ेंगे बीजेपी के जो फेल्यूर्स है उसको एक्सपोज करना भी नहीं छोड़ेंगे और आज 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 तेलंगाना प्रदेश में केसीआर साहब के सदारत में बहुत अच्छे तरीके से सरकार चल रही है आप इस सरकार को गिराने के जितना साजिश आपने किया है वो लोगों ने देखा है क्योंकि हमने वो षड्यंत्र को लोगों के सामने रखा है तो आप रिएक्शन में ये सारे चीजें कर रहे हो सिर्फ मेरे ऊपर नहीं हमारे मंत्रियों के ऊपर हमारे एमएलए के ऊपर एमएलसी के ऊपर ईडी सीबीआईटी सब कुछ चला रहे हो हम आपका स्वागत करते हैं आपसे कोऑपरेट करेंगे लेकिन आप ये बताइए कि आपने तेलंगाना के लिए क्या किया बस इससे ज्यादा मैं कुछ नहीं पूछती हूँ वी वेलकम द एजेंसीज वी विल एब्सोल्युटली कोऑपरेट विद देम एंड वी आर नॉट स्केर्ड ऑफ एनीथिंग थैंक यू जय तेलंगाना